ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. యా డయాగ్నోస్టిక్ హబ్లకు జబ్బు, సిబ్బందికి 6 నెలలుగా జీతాలు లేవంట, ఉద్యోగాలు మానేస్తున్న సిబ్బంది వైద్యులు, 104 సేవల గురించి హబ్లకు సిబ్బంది అంట, పాపం వేతన సొమ్ములను ఏజెన్సీలకు ఇస్తున్న సర్కారు సిబ్బందికి చెల్లించకుండా తమ నెలలకు తరబడి ఉంచుకుంటున్న ఏజెన్సీలు. హబ్లలో నిపుణులైన సిబ్బంది కొరత, తగినంత మంది రేడియాలజిస్టులు లేక రేడియోగ్రాఫర్ల వద్దకి టెస్టులు రిపోర్ట్లు వస్తూ ఉన్నాయంట, క్వాలిటీ కంట్రోల్ కూడా సరిగా లేని వైనం, మెషిన్లు పాడైతే మరమ్మతులు కూడా ఖరవు అయిపోతూ ఉన్నాయి. అయితే ఇక్కడ డయాగ్నోస్టిక్స్ అని కాదు, అన్నీ ఇక్కడ వీటితో పాటు వీటికి వీళ్ళకి పాపం జీతాలు ఇస్తలేరంట. ఎందుకంటే అన్నీ కూడా ఏజెన్సీలకు, గతంలో మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ తన అనుయాయులకు ఈ ఏజెన్సీలను అన్నింటిని కూడా అప్పగించిండు. అప్పగించేసి వాళ్ళకే ఇవన్నీ కూడా ఇవ్వడం ద్వారా మొత్తం మీద ఏజెన్సీలు లాభపడతా ఉన్నాయి. అందులో పనిచేసేటువంటి ఎవరైతే సిబ్బంది ఉంటారో వాళ్ళకి నష్టం జరుగుతూ ఉంది. సమయానికి జీతాలు సర్కారు టైంకే ఇచ్చినప్పటికీ వాళ్ళు మాత్రం జీతాలు ఇవ్వట్లేదు. తర్వాత వాళ్ళు కమిషన్లు తీసుకుంటా ఉన్నారు. ఇక సెక్యూరిటీ గార్డులకు సంబంధించి అట్లే జరుగుతుంది, తర్వాత వీళ్ళకు సంబంధించి అట్లే జరుగుతుంది. ఏవైనా కాంట్రాక్ట్ పద్ధతిలో, తర్వాత అవుట్సోర్సింగ్ పద్ధతిలో జరుగుతున్నటువంటి ఏవైనా కానీ అక్కడ ఏది ఏజెన్సీలకు ఇవ్వడం ద్వారా చాలా నష్టం జరుగుతూ ఉంది. దీనిపైన ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఏజెన్సీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా వాళ్ళకు సొమ్ము చేరితే వాళ్ళకి 4 రూపాయలు జీతం వస్తుంది. ఎందుకంటే పనిచేసినోడికి పైసలు రావాలి, కానీ మధ్యలోనికి వాడు పైసలే మొత్తం వేల కోట్లు వేసుకొని పోతుంటే కరెక్ట్ కాదని చెప్పేసి విమర్శలు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి. కాబట్టి గతంలో చేసినటువంటి తప్పులను సరిదిద్దాల్సినటువంటి బాధ్యత మాత్రం ఇప్పుడు ఉన్నది. రాష్ట్రంలో నిరుపేదలకు వైద్య పరీక్షల భారాన్ని తగ్గించేందుకు ఏర్పాటైన తెలంగాణ డయాగ్నోస్టిక్ సబ్లను జబ్బు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వీటి పనితీరు అస్తవ్యస్తంగా మారింది. వీటిలో పనిచేసేందుకు తగినంత మంది రెగ్యులర్ సిబ్బంది లేకపోవడం ఒక సమస్య అయితే, ఉన్నవారికి సక్రమంగా వేతనాలు ఇవ్వకపోవడంతో మరో సమస్యగా మారిపోయింది. దీంతో మొత్తం ఆగమాగం అయిపోతున్న పరిస్థితి. కాబట్టి దీనిపైన దృష్టి పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లో ఏ రంగంలో కూడా ఇక్కడ ఏది వీళ్లకు ఏజెన్సీలకు అప్పగిస్తే మాత్రం నష్టం జరుగుతుంది. ఇక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి కానీ లేకపోతే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి కానీ మొత్తం కూడా ఇట్లా జరుగుతూ ఉంది. కాబట్టి అప్పుడు గతంలో కావాలని వాళ్ళు అప్పగించినారు, కాబట్టి దాన్ని తీసేయాల్సిన అవసరం మాత్రం 100% ఉన్నది. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.